మేడం ఎవరంటే తబితా సుకుమార్, మా గురువు గారి వైఫ్, సుకుమార్ గారి వైఫ్. మేడం చెప్పు. అంటే ఈ క్వశ్చన్ నేను అడుగుతా, ఎవరిని అడిగినా పర్లేదు. ఇంట్లో ఒక బ్యానర్ ఉంది, నాకు కూడా తెలియదు ఇప్పుడు, ఇది నాకు ఎప్పుడో ఒక 1 మంత్ క్రితం తెలిసింది, కానీ ఇంట్లో ఒక బ్యానర్ ఉంది సుకుమార్ రైడింగ్స్ అని. మళ్ళీ తబితా సుకుమార్ ప్రజెంట్స్, ఎందుకు, ఎందుకు వచ్చింది, ఎందుకు కావాల్సి వచ్చింది? కావాల్సి వచ్చింది కాదు, అసలు ఈ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ఉంది, నేను కూడా అందులోనే ఉన్నాను. కానీ బట్ ఈ సుక్కు అంటే, నేను ఈ సినిమా చూసినప్పుడు, నేను ఈ సినిమాని చేద్దాం మనం అని చెప్పినప్పుడు సుకు నేను పుష్ప అయ్యే వరకు ఏమీ చేయలేను, చూడలేను, టైం లేదు, ఇలా ఇలా చెప్పాడు. సో నాకేంటి టెన్షన్, అయ్యో నేను చూశాను ఇది బాగుంది ఇప్పుడు కానీ ఫైట్ చేశారు నా చేశాను చేయాలి కదా. సో అంటే నాకు సుక్కు చూడాలి ఫస్ట్, అసలు సుక్కు చూసి తను సుకుమార్ రైటింగ్స్లో తీసుకుందామని చెప్పాలి అని చెప్పి నేను ట్రై చేస్తూ ఉన్నాను. సో దెన్ ఏమైంది, నేను చూశాను కాబట్టి ఇంకా సుక్కు నేను పుష్ప అయిపోయే వరకు చేయలేను అంటే నేను చెప్పాను సరే నువ్వు చేయకపోయినా పర్లేదు, బట్ నేనైతే ప్రజెంట్ చేస్తున్నాను. సో నువ్వు సుకుమార్ రైటింగ్స్లో నువ్వు చూడకపోయినా, నువ్వు చేయకపోయినా నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పి అందుకు సుకుమార్, తబితా సుకుమార్ ప్రజెన్స్ వచ్చింది. ఇంకో బ్యానర్ ఉంటే ఇంకో బ్యానర్ కాదు. ఓకే కాదు, మరి సార్ ఏమన్నారు అంటే, నేను అంటే నేను మళ్ళీ సార్ని చూస్తాను, టైం ఇవ్వి, ఇలాంటివి ఏమి లేవా అంటే, టైం ఇవ్వి నేను చూస్తాను పుష్ప అని చెప్తున్నారు. అంటే టైం పడుతుంది, నాకు కూడా తెలుసు ఇప్పుడు మన పుష్ప అయిపోయిన తర్వాత అంటే ఇంక ఇది లేట్ అవుతుంది కదా. సో నేనేమనుకున్నానంటే ఇంక ఇది రెడీగా ఉంది కదా టు రిలీజ్ అని. సో నేను తొందరగా చూడాలని ఒక 1 వీక్ ట్రై చేశాను నేను తనకు సినిమా చూపెట్టడానికి. ఒక వీక్ అంతా ఎవ్రీడే ఎప్పుడు ఫ్రీగా ఉండేప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు చూస్తావా చూస్తావా చూస్తావా. ఒకరోజు సుకు ఫీవర్ వచ్చి షూటింగ్ బ్రేక్ వస్తే సిక్నెస్లో ఉండగా చూపించాం ఇంట్లో. సో చూసిన తర్వాత తనకు చాలా చాలా బాగా నచ్చింది. ఆ రోజే లక్ష్మణ్ కూడా ఫోన్ చేసి మాట్లాడారు ఆ నైట్, చాలా బాగుంది. అప్పటి నుంచి ఇంకా అంటే నన్ను పుష్ చేస్తా ఉన్నారు, ఓకే చూడు నువ్వు ఏం చేయగలవు ఏం చేస్తావు అని చెప్పి అట్లా. సూపర్ మేడం, వెల్కమ్ టు టిఎఫ్ఐ. థ్యాంక్ యూ. అవునండి, నేను షాక్ అయినాయండి చూసి. నాకు ట్రైలర్ వచ్చిందండి, ట్రైలర్ వస్తే చూసి ఆ చూసి మేడం పేరు ఉందండి అని మళ్ళీ అనుకోవచ్చు. సినిమా చూసిన తర్వాత కూడా షాక్ అవుతావు ఎందుకు మేడం ప్రెజెంట్ చేశారని. చూస్తా మేడం, నేను రేపు ఎప్పుడో చూస్తా. నేను అందుకే అందరినీ కొనుక్కున్నా, ప్రొడ్యూసర్ నవీన్ గారిని, శశి గారిని, అందరూ బాగుంది, అందరూ బాగుంది అన్నారండి. సార్ ట్రైలర్ చెప్పేస్తుంది కదండి, ఈరోజు కంటెంట్ ఏంటన్నది 2 మినిట్స్ 3 మినిట్స్ ట్రైలరే కదండి, అసలు ఎంటర్టైన్ చేస్తా ఉన్నారు మీరు దాంట్లో మాస్టర్. ఫన్ను ఫన్ను చాలా బాగా హ్యాండిల్ చేశారు. సరే సినిమా చూస్తానని చెప్పి మీరు లక్ష్మణ్ని చెత కొట్టేసి అదిరిపోయింది 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 అని అంటే బేబస్ని చేస్తారని సినిమా చూస్తానని చెప్పారు అంటే ఏంటి అంత మిమ్మల్ని సినిమా హోల్డ్ చేసేసి? అంటే మా పక్కన మా బాస్ చేస్తున్నాడు సినిమా, ఓ పక్కన మా బాస్ అసిస్టెంట్లు చేస్తున్నావు, నేను చేస్తున్నావు, శ్రీకాంత్ చేస్తున్నాడు, విరూపాక్ష చేస్తున్నాడు, అందరూ చేస్తున్నా, సరే లక్ష్మణ్నే ఓ సూపర్ కొట్టేసి కొట్టేసి బేబస్ని చేస్తారు, ఏముంది సినిమాలో? లక్ష్మణ్ని కొట్టలేదు సినిమా చూస్తున్నప్పుడు. లక్ష్మణ్ బయట ఉన్నాడు, నేను లోపల ఉన్నాను థియేటర్లో నేను సినిమా చూస్తున్నప్పుడు. కానీ ఆ సినిమాలో ఫన్ చూసి నవ్వలేక నేను, నాకు అంటే ఇట్లా నాకు లిటరల్గా స్టమక్ ఏక్ వస్తా ఉండదు అనమాట, నవ్వి నవ్వి. అందుకు నేను సీట్లో ఉండకుండా అట్లా నవ్వుతా ఉన్నాను. ఇంకొకటి మీ నువ్వు చేస్తున్నావు, కార్తిక్ చేస్తున్నాడు, మీరు ఎవరు నన్ను పిలిచి సినిమా చూపించలేదు, లక్ష్మణ్ పిలిచి సినిమా చూపించాడు. సో అంటే ఆ సినిమాలో అంత కామెడీ ఉంది, అంత ఫన్ ఉంది, అంత ఎంటర్టైనింగ్గా ఉండింది నాకు. అది వరకు నేను కొంచెం అంటే మనకుంటే కదా డైలీ రొటీన్ స్ట్రెస్లో అట్లా ఉన్నా కూడా ఆ ఫిలిం చూసినప్పుడు నేను అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసి అంతసేపు నవ్వుకుంటూనే ఉన్నాను. సో అక్కడే నాకు స్టార్ట్ అయింది యాక్చువల్గా నేను ప్రజెంట్ చేయాలి అన్న థాట్. ఓకే మేడం, చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేశారు సార్, మా గురుగారు సుకుమార్ గారితో, త్రివిక్రమ్ గారితో, మారుతి గారితో, అంటే చాలామంది అందరు డైరెక్టర్లతోనే వర్క్ చేశారు. మీరు కొత్త కుర్రాడు లక్ష్మణ్, అంటే వాళ్ళకిని లక్ష్మణ్కి డిఫరెన్స్ ఏంటి? అంటే కొత్త అబ్బాయి వస్తున్నాడు భలే లక్ష్మణ్ ఎక్కడ ఎక్కడి నుంచి తెద్దామంటే, పెద్ద డైరెక్టర్స్కి వాళ్ళకి చాలా వరకు ఫ్రేమ్ ఫామ్ అయిపోయి ఉంటుంది కదా సార్. అవునండి. సో అది లక్ష్మణ్ దానిలో ఒక ఫ్రీడమ్ ఉంది. మేము చిన్న ఇంప్రూవైజేషన్ చేసుకునేవాళ్ళం, చెప్పేవాడు సీన్లు క్యారన్లో ఏదో చిన్న పదం పడింది అనుకోండి, 99% క్రియేటర్ స్క్రిప్టే, బట్ మనం అక్కడికి స్పాట్కి వెళ్ళాక కాంప్లిమెంటింగ్ కానీ కంట్రిబ్యూషన్ కానీ జరుగుతుంది కదా, ఆ స్పేస్ ఉండేదండి లక్ష్మణ్ దగ్గర. అది తనే చిన్నపిల్లలాగా ఎగ్జైట్ అయ్యాడు, మళ్ళీ అది లెంత్ దాటిపోకుండా ఉండేది. అలా కొంత చాలామంది డైరెక్టర్స్ దగ్గర ఉంటుందండి స్పేసు, బట్ ఆ స్పేస్ తక్కువ. ఇందులో నాకు లక్కీగా చిన్న చిన్న అడిషన్స్ యాడ్ఆన్స్ ఎక్కువ చేయడానికి ఆ క్యారెక్టర్ పర్మిట్ చేసింది. బాలరెడ్డి గారు ది బెస్ట్, ఆయన ఎక్స్పర్టీస్ మీరు చూసిన ఫ్రేమ్స్ ఆ క్వాలిటీకి వచ్చాయంటే ఆయన మెచ్యూరిటీతో అంత స్పీడ్కి చేశాడు. అలాగే నేను కూడా
ఎక్స్ట్రా ఇలా కాదు ఇలాగంటే లేదు సార్ ఇది బాగుంది సార్ స్పెసిఫిక్గా చెప్తాను. ఇది కన్ఫ్యూజ్ అవ్వడం, మనం ఏదైనా ఆఫర్ చేసినా ఇది బాగుంది సార్ ఇది ఫిక్స్ అయిపోదాం. సో ఆ బాలరెడ్డి గారు చేసినా నేను ఎవరు తనకేం కావాలో అంతే, అంతకు మించి ఒక మెతుకు కూడా తినండి, ఒక డ్రాప్ ఎక్కువ లేదు ఒక డ్రాప్ తక్కువ లేదు చాలంటండి. సూపర్ సూపర్ అండి. నాకు డైరెక్టర్స్ అంత క్లారిటీగా ఉంటే మొస్టెస్ ఐ ఫీల్ వెరీ, బికాస్ డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్, అల్టిమేట్లీ డైరెక్టరే కదండి కమాండర్. ఆ కాన్ఫిడెన్స్ డైరెక్టర్లో చూస్తే యాక్టర్స్ కది కాన్ఫిడెన్స్ వస్తుంది, యాక్టర్స్ నుంచి రాదు కదా, డైరెక్టర్స్ నుంచి వి డ్రా దట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్. అది ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. సో చాలా క్లారిటీగా ఒక్క సెకండ్ వేస్ట్ చేయకుండా ఆర్టిస్ట్ ఎనర్జీ తగ్గిపోకుండా ఆర్టిస్ట్ని మేనేజ్ చేసుకుంటూ అసలు ఏంటి ఇలా చేసామా ఇంత సుఖంగా ఒక సినిమా చే, నేను లైఫ్లో అతి సుఖంగా చేసిన పిక్చర్ ఇదేనండి మారుతి నరసింహారావు. అంటే ఇది మామూలు విషయం కదంటే ఒక హీరో పెద్ద రోల్ చేస్తూ హీరో క్యారెక్టర్ చేస్తూ కూడా ఎంత సుఖంగా చేయడం అంటే అంత క్లారిటీ అండి. సార్ పదం అది మన పదం వేసుకోవడానికి అవకాశం ఉంది ఆర్టిస్ట్ క్యారెక్టర్కి, అది ఎలా చేసేవాడు అంటే బాగుండు బ్లెండ్ అయితే మళ్ళీ అడిగేవాడి వద్దు లక్ష్మణ్ బాగోపోతే వద్దు, లేదు సార్ బాగుంది సార్ బాగుంది సార్ ఎంత ఒక పదం పడుతుంది 99.5% వాళ్ళదే క్రియేటర్ది ఉంటుంది, బట్ మమ్మల్ని అక్కడికి వెళ్ళి నించో పెట్టాక ఏదో ఒకటి వస్తుంది కదా, వీ షుడ్ కంట్రిబ్యూట్ వీ షుడ్ కాంప్లిమెంట్, అంతేగాని అపచెప్పడానికి కాదు కదా. అలా అని చెప్పి మనం లైన్ దాటి చేయకూడదు క్యారెక్టర్ దాటి చేయ, ఆ స్పేసు ఈ స్క్రిప్ట్లో తను చెప్పేటప్పుడే ఉండేది, అది మనకి స్పాట్కి తీసుకొచ్చేది. అది లక్ష్మణ్ చాలా బాగా క్యాప్చర్ చేశారు, డబ్బింగ్ మనం చూశాను మనమే చేసామా అనిపించింది అయిపోయింది జరిగింది. చాలా సుఖంగా తీసేస్తాడండి తను తను పడిపోయాడు ఆ కష్టం ఏంటని తనకేం కావాలి, బట్ అంత స్మూత్గా స్పాట్లో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మీరు చూస్తే ఎడిటింగ్ షీట్ చూస్తే టేక్ వన్ అన్ని టేక్ వన్ మీరు చూసింది, రేర్లీ ఇట్ గోస్ టేక్ టూ. సో ఈజ్ ఎ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ యాక్టర్స్ డైరెక్టర్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు ఈ కాంప్లిమెంట్స్ చాలు మేడం. అంటే మీరు ఏం ఫేస్ చేశారు ఛాలెంజెస్ అంటే ప్రొడక్షన్ అంటే మామూలు విషయం కాదు చాలా టఫ్, అంటే అంత ఈజీ థింగ్ ఇంకా మీరు అన్నారు కదా ఇంటర్వ్యూలో, అసలు ఆ డైరెక్టర్ ఏం చేస్తున్నారు సార్ చెప్పారు ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు సార్, మా పర్సనల్గా చెప్పారు మేడం ఎలా అంటే డైరెక్టర్ ఏం చేస్తుంటాడు కూడా మీ మేడం తెలియదురా అని. అంటే డైరెక్టర్ ఏం చేస్తుంటాడో తెలియదు అంటే ఒక సినిమా తీసేశారంటే అది ఎంత కష్టమైన పని, అంటే ఏం ఛాలెంజెస్ ఫేస్ చేశారని. అంటే డైరెక్టర్ అంటే తెలియదు నిజంగా, అప్పుడు తెలియదు ఇప్పుడు బాగా తెలుసు 20 ఇయర్స్గా సార్తో ఉండి అన్నీ తెలుసుకున్నాను ఇప్పుడైతే. మసి ఈ సినిమాకి వస్తే ఛాలెంజెస్ అంటే అదే, నేను ఇప్పుడు మామూలుగా ఎవరైనా ఇప్పుడు నీ టీమ్స్ అని సుక్కు అసిస్టెంట్స్ కానీ అందరూ జనరల్గా చాలా ఈజీ సార్ వైఫ్ కదా ఏముంది ఒక సినిమాని ప్రజెంట్ చేయడం అంటే ఏముంది, నేను కూడా అట్లా అనుకున్నాను ఏం సుక్కున్నాడు కదా వెనకాల ఏముంది నేను ప్రజెన్స్ అనేస్తే చేయొచ్చు కానీ, బట్ నేను చాలా ఫేస్ చేశాను అంటే స్టేజెస్ వైజ్, అంటే ఈ సినిమాని సుక్కుకు చూపించడంలో కానీ మళ్ళీ మైత్రి వాళ్ళకి చూపించడం కానీ డిస్ట్రిబ్యూషన్ కోసం కానీ ఆర్ లేకపోతే అంటే నేను మా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కోసం కానీ కూడా నేనే ట్రై చేయాల్సి వచ్చింది లిటరల్గా. సీ నేను సుక్కు వైఫ్గా యాజ్ ఇట్లా ఈజీగా తీసుకొని పెట్టేసి ఉండొచ్చు కానీ అవన్నీ ఛాలెంజెసే కదా, బట్ ఇది ప్రాబ్లమాటిక్ అయినా కూడా అంటే లైక్ ఛాలెంజింగ్ అయినా కూడా స్టిల్ మళ్ళీ మైత్రి వాళ్ళు ఉన్నారు కాబట్టి సుక్కు ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మచ్ ఈజియర్ కూడా అయ్యింది టు కన్విన్స్, నా పని జస్ట్ టు కన్విన్స్ దెమ్మే కదా ఇప్పుడు. సో యా వాళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్ల మచ్ ఈజియర్ అయింది ప్రజెంట్ చేయడానికి. నిజంగా అంటే బాగోకపోతే కనుక కంటెంట్ సార్ కూడా మిమ్మల్ని ఎక్కడ దిగిన ఆఫ్ చేస్తారు, ఆఫ్ చేస్తారు యా అంతే కదా. ఇప్పుడు నా పేరు ఫస్ట్ టైం ప్రజెంట్ గా ఇండస్ట్రీలో వస్తుంది, సో నేను అదే అనుకుంటున్నాను నిజంగా ఏమంటారు నా లక్ కూడా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం రావటం నా చేతిలోకి, బికాజ్ నేను ఏదో ఒక సినిమాతో ప్రెజెంటర్గా వచ్చి ఉండేదాన్నేమో లేటర్ ఫ్యూచర్లో, బట్ ఈ సినిమాతో రావడం ఈజ్ మోర్ లక్కీయెస్ట్గా ఫీల్ అవుతున్నాను నేను, బికాజ్ అందరికి వినిపిస్తుంది సినిమా వల్ల నా పేరు కూడా. అవునండి, ఇప్పటి వరకు మీరు సార్ వెనకాల ఉన్నారు సార్ ముందుకు వచ్చారు ఇప్పుడు సార్ కంటే ఒకసేపు ఒప్పుకోవడం అండి అసలు సార్ అవునండి పిన్ పాయింట్ స్పెసిఫిక్ అండి. మళ్ళీ నేను చెప్పాను ఇప్పుడు ఈ చిన్నరే మన లక్ష్మణ్ స్పేసే త్రీ సుకుమార్ గారి దగ్గర అంత స్పేస్ ఉంటుంది మరి అది విచిత్రం, అంత ఇస్తాడు ఆయన మళ్ళీ కానీ ఆయన కంట్రోల్ ఉంటుంది అది చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన జర్నీ, ఆయన ఒప్పుకోవడం అన్నదే నాకు అమ్మ బాబు అన్ని ఎన్ని థాట్స్ తిరుగుతాయి ఎంత సైకాలజీ ఆయన డైలాగ్లో సైకాలజీ అవును సార్ పంచెస్ ఉండవు సైకాలజీ టూ మచ్ సైకాలజీ మనం వేలెత్తినా చూసినా కూడా ఆయన స్కాన్ చేయాలి. ఆయనకి ఈ సినిమా నచ్చడం అదే ఇది ఒక లెవెల్ వీళ్ళిద్దరికి చూస్తున్నప్పుడు సార్ నేను అనుకున్నాను అంటే నేను నవ్వాను అది నా పర్సనల్ ఒపీనియన్ సినిమా చూసినప్పుడు అంటే నేను యాజ్ అ ఆడియన్గా నేను చూసినప్పుడు ఏం ఫీల్ అయినా అది నా పర్సనల్ ఒపీనియన్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా సుక్కుకి అది నచ్చుతుంది బికాస్ సుక్కు కదా ఆయనకి చాలా లాజికల్గా ఉంటాయి కానీ చాలా
అంటే ఆయనకున్న ఏమంటారు ఆ బౌండరీస్ అన్ని రీచ్ అయితే గానీ ఆయన నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేము. సో నేనేమనుకుంటుంటే సుఖకు నచ్చుతుందో లేదో, నేను నవ్వాను కానీ ఆయన నవ్వుతాడో లేదో, నేను సినిమా చూసినా వెనక్కి సుఖ నవ్వుతున్నాడో లేదా నవ్వుతున్నాడో, తాను ఎంత ఎంజాయ్ చేస్తుండే సినిమా బుచ్చి ఆ రోజు నైట్ ఇంట్లో. తర్వాత నా ఇంకో మంచి కాంప్లిమెంట్ నాకు లక్ష్మణ్కి ఇచ్చింది సుఖు, నాకు ఏమనిపించింది మన మంచి టైమింగ్లో ఉన్నాడు ఈ అబ్బాయి అని చెప్పాను లక్ష్మణ్ గురించి సినిమా చూసిన రోజు నైట్. సో నేను అనుకున్నా అమ్మ ఓకే నాకు ఇంకా ప్రాబ్లం లేదు, నేను టేక్ ఓవర్ చేసినా కూడా అబ్జెక్షన్ ఏమి ఉండదు. బట్ సుక్కు చాలా ఎంజాయ్ చేశాడు ఫిల్మ్ చూస్తున్నప్పుడు. సూపర్. ఓ పక్కన సార్ని డీల్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు అది నాకు తెలుసు. అంటే సెకండ్కి ఒక 200 టైమ్స్ మారిపోతుంటారు సార్, ఇప్పుడు చెప్పింది అప్పుడు ఉండదు, అప్పుడు చెప్పింది ఇప్పుడు ఉండదు, ఇప్పుడు చెప్పింది అప్పుడు ఉండదు, అంటే అన్నిసార్లు మారిపోతుంటారు. అంత ఈజీ కదా ఆయన బ్రెయిన్ పట్టుకోవడం. ఓ పక్కన అతనికి సార్కి హెల్ప్ చేస్తూ ఉండి, ఓ పక్కన పిల్లలు పండు వీళ్ళందరికీ మళ్ళీ వాళ్ళందరి కెరీర్లు సెట్ చేస్తూ ఉండి ఎందుకు ఇంత రిస్క్ చేశారని సినిమా సినిమా సరిపోతుంది కదా సుకుమార్ సార్ ఆరా అంతా సరిపోతుంది కదా, ఇప్పుడు మళ్ళీ మీరు బయటకు వచ్చి దూకి తబితా సుకుమార్ ఎందుకు అంత మీకు అంత గట్టిగా అనిపించింది? నాకు అది సరిపోతుంది ఈ సినిమాకి నేను కావాలి లక్ష్మణ్ అవును నాకు అది చాలు, నేను ఉంటే ఈ సినిమా ఆ ఆరోలోకి వచ్చేస్తుంది ఇది కూడా. సో దట్స్ వాట్ ఐ రియలీ వాంటెడ్ టు హ్యాపెన్. క్వశ్చన్ లో చెప్పేశారు అదే సార్ కూడా చెప్తూ ఉంటారండి. అంటే ఫస్ట్నే సార్ అంటే మీ మ్యారేజ్ అవ్వనప్పటి నుంచి సార్ తెలుసు నేను, ఎందుకంటే నేను సుక్కు సార్కి నేను స్టూడెంట్ అండి, నా మ్యాథ్స్ టీచర్ ఆయన కాకినాడలో, అంటే నా మేసాలు వచ్చినప్పటి నుంచి వస్తున్నప్పటి నుంచి నా సుక్కు సార్ తెలుసు అండి అప్పటి నుంచి. అంటే సార్ సైకిల్ మీద బిఎస్ఎస్ ఎలా సైకిల్ మీద వచ్చేవారు అప్పటి నుంచి తెలుసండి సుక్కు సార్. అంటే ఒక ఒక కాలేజీలో ఒక కొంతమంది సార్లు కొంతమంది స్టూడెంట్స్కి నచ్చుతారండి, కాలేజ్ మొత్తానికి నచ్చే కొంతమంది సార్లు సుక్కు సార్ కూడా అంటే వచ్చేవారండి. అంటే మేడం అంటే నేను చెప్తున్నా బోర్డు మీద సమ్ చేసేవారండి, చెప్పేవారు రే నేను సమ్ చేస్తున్నప్పుడు మీరు ఎవ్వరు రాసుకోకండి, నేను టైం ఇస్తా అప్పుడు మీరు నోట్ చేసుకుందరు, అప్పటివరకు చేయొద్దని వారండి. చేసిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆయన మొత్తం సమ్ అంతా చేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇప్పుడు నోట్ చేసుకోమని టైం ఇచ్చేవాడండి. టైం ఇస్తుంటే సార్ కూడా మళ్ళీ వస్తారే అందరు ఎవరికైనా అర్థమైందా ఎవరికైనా డౌట్ ఉందా అంటే మేము అన్ని వాళ్ళని అందరికీ లేదు సార్ ఓకే సార్ అంటే రే మీ అందరికి వచ్చేసారా సుకుమార్కి రాదు, నేను మళ్ళీ ఒకసారి నేర్చుకుంటాను రా, నేను నేర్చుకుంటాను రాని అలా నేర్చుకుంటా వెళ్ళి మళ్ళీ ఆయన అందరికీ అర్థమయ్యేలా చెప్పేవారండి. అలాంటి అర్థమయ్యేలా చెప్పే సార్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే అండి డైరెక్టర్ అయిన తర్వాత అంటే కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారండి. ఒక రేంజ్కి ఒకసారి సార్ దాన్ని ఎక్స్టెండేటర్గా వర్క్ చేసేవాడు అన్న సార్ ఇది మీరు చెప్పలేదండి అంటాం కదండి, నేను మనసులో అనుకున్నాను రా నీకు తెలుసుకోలేదని ఆ స్టేజ్కి వచ్చారండి సార్. అంటే అలాంటి సార్ను ఇప్పుడు మీరు బ్రెయిన్ కంట్రోల్ చేసి పట్టుకుని హ్యాండిల్ చేయడం చాలా కష్టం, మళ్ళీ సినిమా చేశారు అని అడుగుతున్నాం అంటే సూపర్ అండి. ఉప్పున సినిమా రిలీజ్ అయిందండి, నేను మార్నింగ్ నైట్ 9:30 ఎక్కానండి టెర్రస్కి. మా ఫ్రెండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా అప్పటికే చాలామంది చూశారండి, చిరంజీవి గారు చూశారండి, సురేఖ గారు చూశారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లలు చూశారు, మన నిహారిక గారు చరణ్ గారు ఫ్యామిలీ మన చాలామంది చూశారండి. అందరూ సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ సూపర్ హిట్ ఇంకేం లేదు పెద్ద హిట్ అయిపోయింది అన్నారండి. రిలీజ్కి 3 డేస్ ముందు అందరూ చూశారండి. రిలీజ్ రేపు రిలీజ్ అండి, ఈరోజు ఈవినింగ్ మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు అన్నాడండి సార్ మీరు ఎంత హిట్ అని అందరూ అంటున్నా సరే రేపు పొద్దున్న రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చెప్తాడండి అదే హిట్ అన్నాడండి, ఆడు ఫ్లాప్ అంటే ఫ్లాప్ అన్నాడు. ఆ మాటకి నా ఫేవర్ వచ్చింది సార్, భయం వచ్చింది. టెర్రస్ పైకి నైట్ 9:30 ఎక్కానండి, మార్నింగ్ 6:30 వరకు తిరుగుతూనే ఉన్నానండి. మా అసిస్టెంట్ పక్కన ఉంటాడు ఇంకోండి, ఆడు నా పక్కన తిరుగుతూనే ఉన్నామండి, ఎక్కడన్నా షో పడుతుందేమో ఏమన్నా బాగుందని చెప్తారేమో అని వెయిట్ చేస్తామంటే మీ కాల్ వచ్చింది మేడం. మీరు అప్పుడు ప్రసాద్ ఐమాక్స్లో చూసేసి మేడం గొంతు బొంగురు పోయిందండి, బొంగురుబాబు బుచ్చిబాబు ఏం సినిమా తీసావు బుచ్చిబాబు చాలా ఏడిపోతుంది నాకు అన్నారండి. మీరు ఇంకో మా సుక్కు కన్నా బాధిసావు. థ్యాంక్ యూ మేడం, దానికి నేను ఎప్పటి నుంచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను, కంగారులో మీరు చూసినప్పుడు సిగ్గుపడి చెప్పడం కదా మానేశాను, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు లక్ష్మణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది, మేమందరం నమ్ముతాం ఆయన భయం ఆయనకే ఉంది ఇప్పుడు కూడా. ఇప్పుడు పిక్చర్ ఆ టైంలో ఆ టైంలో 100 crores దాటి అంత మా గురువు గారు అన్ని సాంగ్స్ కూడా కాల్ చేశారు కదా వచ్చి అన్ని సాంగ్స్ కాల్ చేశారు మేడం చేశారండి చేశారు సాంగ్స్ వస్తుంటే చేయలేదు. ఇప్పుడు నేను ఇప్పుడు చరణ్ గారి సినిమా సాంగ్ వినిపించా మీరు చెప్పినట్టు మళ్ళీ అంటే అది ఆ స్కేల్ వేరు లక్ష్మణ్ మీరు అలాగే అప్రిషియేట్ చేశారు. అడుగుతున్నావు కదా ఇందాక ఎలా ఎంటర్ అయ్యాను, నేను ఎప్పుడు ఎంటర్ అయ్యాను ఈ సినిమాలోకి వీళ్ళ సాంగ్స్ కంపోజిషన్ అవుతున్నప్పటి నుంచి, అప్పుడు నేను సినిమా చూడలేదు. ఫస్ట్ నాకు తన ఇంట్రొడక్షన్ సాంగ్ ఒకటి వినిపించారు,
దాని తర్వాత మేడం సార్ మేడం సాంగ్ రికార్డింగ్కి వెళ్ళిన రోజే వినిపించినారు. అంటే అది ఇంకా ఏం మ్యూజిక్ అది కూడా ఏం యాడ్ లేదు, జస్ట్ శ్రీరామ్ పాడారంతే. సో అప్పటి నుంచే వింటున్నాను అన్ని, అవన్నీ బాగున్నాయి బాగున్నాయి బాగున్నాయి. బట్ సినిమా చూసిన తర్వాత నేను ఇందాక ఈ క్వశ్చన్ కూడా సగమే ఆన్సర్ చేసా, ఏంటి థియేటర్లో కొట్టడం అదంతా ఓకే, బయటకు వచ్చాక నేను లక్ష్మణ్ చెప్పాను నువ్వు నన్ను చీట్ చేసావు, ఎందుకంటే సినిమా చూడక ముందు నన్ను కవిత గారు మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దండి, నేను నార్మల్ సినిమా చేశాను అంటే నేను అన్నాను లక్ష్మణ్ నేను బేసిక్ ఆడియన్స్, నేను సుకుమార్ వైఫ్ అని చూడొద్దు నాకు. డైరెక్టర్స్ కా టెన్షన్ ఉంటుంది మేడం, దీనికి ఆర్ఆర్ సరిగ్గా లేదండి మళ్ళీ ఉంటుంది ఇది ఫస్ట్ వెర్షన్. సో ఏం చెప్తున్నాడు, మీరు ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని రావద్దు, మీరు నార్మల్గా రండి. నేను చెప్పాను లక్ష్మణ్ నేను నార్మల్గా నేను నాకు ఏ అంటే అసలు ఈ సినిమా గురించి ఉట్టి సాంగ్స్ తప్ప నాకేమి కథ తెలియదు, అసలు ఏ అసలు ఏంటో తెలీదు, ఏం చేశారో కూడా తెలియదు, నేను చూసే వరకు నాకు తెలియదు. నేను చూసిన రోజు అప్పుడు బయటకు చెప్పాను నన్ను మోసం చేసావు నువ్వు, ఏం లేదు అని సినిమా చెప్పి ఇంత మంచి సినిమా తీసి నువ్వు అలా చెప్పావేంటి. యా అది నా ఫస్ట్ రియాక్షన్ బయటకు వచ్చినప్పుడు. సూపర్. అది ఏంటంటే తాత గారు ఫాలో అవుతున్నారు, అంటే సాంగ్స్ ఈ సాంగ్ బాగుంది మేడం సార్ మేడం ఇవన్నీ అంటున్నారు అనమాట. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ ఈ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా తాత గారు ఏదో ఒకరోజు చూస్తారు మూవీ. సో ఇక్కడ నుంచి అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి, అన్నీ అంటే అన్నీ పర్ఫెక్ట్గా జరగాలి. అక్కడ నుంచి అప్పటి వరకు జరిగింది వేరు, అప్పటి వరకు ఓకే ఏదో రకంగా బయటకు వస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉంది. ఎప్పుడైతే తబిత గారు సుమార్ గారు చూస్తారు అన్న ఒక చిన్న హింట్ ఉందో అక్కడ నుంచి పిన్ పాయింట్ ఎవ్రీథింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మ్యూజిక్ ఆర్ఆర్ మొత్తం అంతా నేను ఒక్కసారి తబిత గారికి చూపిస్తే ఎగిరి గంతేయాలంతే, అది తప్ప నాకు ఇంకేం లేదని. ఆ రోజు రియాక్షన్ చూసిన తర్వాత నైజం శశి గారు కూడా వచ్చారు అన్నమాట, అంటే తబిత గారు వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు. నాకు ఆ టెన్షన్ అంటే మళ్ళీ ఎంటర్ అవుతానో లేదో, అంటే కొంచెం అటు ఇటు అన్నా సరే సరే లక్ష్మణ్ ఓకే లక్ష్మణ్ అంటారేమో అన్న ఒక చిన్న భయం. ఎప్పుడైతే తబిత గారు వచ్చిన వచ్చి ఫేస్ కల్ అసలు అర్థమైపోయింది అర్థమైపోయింది ఆ రోజు అనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేయవదలేదు. సినిమా హిట్ ఎందుకంటే నేను చెప్తా మేడంకి ఏది నచ్చకపోతే ఈజీగా చెప్పేస్తారు బాగాలేదు సింపుల్గానండి, ఇంత కష్టం అంతా పోతుంది మొహమాటం లేకుండా మొహమే చెప్పేస్తారు. అంతలా అప్రిషియేట్ చేశారంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది మేడం, మీ ఫస్ట్ మూవీయే మిమ్మల్ని మంచి స్థాయిలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీకు కూడా మంచి కెరీర్ ఉండాలని. రమేష్ గారి గురించి ఏం మాట్లాడలేం మనం సార్, మీరు కొత్త కదలు అండి, మీరు ఇందాక ఫస్ట్ టైం చెప్పినప్పుడు నాకు గూజ్ బంప్స్ వచ్చాయి. అంటే మలయాళంలోని వేరే దిక్కున చాలా మంచి మంచి సినిమాలు కొత్త కొత్త కాన్సెప్ట్లతో వస్తున్నాయి అంటే నేను అనిపించిందండి. అంటే నిజమే కదా, మనం అక్కడ చూసి గొప్పదని పొగుడుతున్నాం, ఇక్కడ అలాంటి కథను మనం పట్టుకుని మనం ఒక యాక్టర్స్ దగ్గర యాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చెప్తే కూడా బాగుంటుంది కదా అని. అది వర్క్ అది ఎవరన్నా ధైర్యం, ఎందుకంటే నేను కామెడీ చూస్తారు నేను ఏ మూడ్లోకి అందరూ చెప్తారు, నేను కళ్ళంటిని ఆడియన్ వెంటనే సెంటిమెంట్ క్రియేట్ చేస్తాను. అవునండి, ఓ హీరోని లిఫ్ట్ చేసేటప్పుడు డైర్ చేస్తే అది లేదు సార్, ఎందుకంటే సార్ నేను ఎందుకంటే చాలాసార్లు అన్న మాట అంటే ఈ మీ దగ్గరే మీరు చేసినప్పుడు వింటాం రావు రమేష్ బతికించేసాడు రా సినిమాని అని చాలాసార్లు ఆడియన్ బయటకు వచ్చినప్పుడు చెప్తూ ఉంటారండి. చాలా క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్ని యాక్సెప్ట్ చేసిన జనం నుంచి అప్రూవ్ చేసుకొని సక్సెస్ఫుల్ ఉండి మళ్ళంటి వాళ్ళని వాడట్లేదే ఆ చిన్న ఒక బడ్జెట్లో కథలు చెప్పచ్చు, మిగతా అది జరుగుతాయేమో అని ఒక ఆశ హోప్, బికాస్ రేపు అన్నది ఒక హోప్ కదండి, ఆ హోప్ లేకపోతే బోర్ కొడుతుంది. ఇక్కడ పడుకున్న పిల్లలు లేస్తాడు, లేచినోడు నడవడానికి ట్రై చేస్తాడు, పరిగెత్తాలని చూస్తాడు, దానికి ఒక కారణం లేదు, అలా సంథింగ్ విల్ హ్యాపన్ అని ఒక హోప్ ఈ సినిమా నాకు. ఇది జరుగుతుందండి ఎందుకంటే ఇలాంటివి చూసిన తర్వాత కొత్త కొత్త కథలు అన్నీ వస్తాయి, రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం, మీ టీం అందరికీ లక్ష్మణ్ అందరికీ ఆగస్ట్ 23 కోసం వెయిటింగ్. ఇదే అంటే ఇప్పుడు చెప్తాం కదా ఇంట్లో, ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నావు నాన్న అని అడుగుతారు, మీ వైఫ్ అడుగుతారు ఏం చేస్తున్నావు అని, అంటే నేను హీరోగా ఒక సినిమా చేస్తున్నాను అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి ఫస్ట్? అలా అనలేదు సార్, హీరో అని అనడానికి ధైర్యం సరిపోలే, అదే నాకు నేను లీడ్గా అని అంటాం కానీ అంటే గబుక్కుని హీరో అనేయాలంటే అలా ఒక మైండ్ యాటిట్యూడ్, కథకు నాయకుడు మన చుట్టూ కథ తిరుగుతుంది, ఇది ఇలా పక్కదారులు చెప్పుకోవడమే. చాలా బాగా అడిగారు సార్, అందుకే పుష్పబాబు గారు అడగడంలో ఈయన నిజం తన నమ్మకం పెట్టుకున్నాడు, తర్వాత మిగతా వాళ్ళు నమ్మకం పెట్టారు, తర్వాత తమిళ గారికి నమ్మకం వచ్చింది, ఇవన్నీ నమ్మకం వచ్చేసాక హీరోగా నేను సినిమా చేస్తాను అంటే ఈ నమ్మకం వల్ల నమ్మకం వస్తుంది. లేకపోతే హీరో అనేసరికి చాలా పెద్ద బరువు కదా, చాలా పెద్ద బరువు హీరో అంటే ఇవాళ చూస్తున్నాం కదా. సో దర్శకుడు హీరో అన్న వాళ్ళిద్దరూ గెలుపు ఓటమి స్థానం వాళ్ళది, ఇంతకాలం కంఫర్టబుల్గా సినిమాకి సంబంధం లేకుండా మనం
ఆ క్యారెక్టర్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ 2 నెలల తర్వాత 2 రోజులు డేటు, ఫలానా దగ్గర షూటింగ్ అంటే వచ్చి ఏంటమ్మా ముందు ఏం జరిగిందా, ఇది సార్ ఇది చెప్పేయండి అంట. ఇప్పుడు ఫుల్ లెంత్ ట్రావెల్ చేయడంలో ఉన్న ఒక మజా ఉంది చూసారా సార్, బాధ్యత తీసుకోవడంలో మజా. బాధ్యత ఈసారి బాగా జరుగుతుంది, ముందుకెళ్తుంది, వీళ్ళంతా వచ్చారు కాబట్టి బాగుంది. బట్ ఎనీవే ఫుల్ లెంత్ ట్రావెల్ చేయడంలో నాకు అనిపించింది బుచ్చిబాబు గారు, యాక్టింగ్ ఎప్పుడూ అడగరు సార్, గుడ్ స్క్రిప్ట్, ఆడియన్ వచ్చేది సినిమా బాగుండాలి, నువ్వు యాక్ట్ చేయి యాక్ట్ చేయకపోవడానికి అవసరం లేదు. సో ఆ రకమైన తృప్తి నాకు ఈ పిక్చర్లో ఫుల్ లెంత్ చేయడంలో నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్, వెరీ వెరీ హ్యాపీ. అది లక్ష్మణ్ కార్యకి ప్రొడ్యూసర్స్కి ఐ షుడ్ థ్యాంక్ సో మచ్. ఎందుకంటే మీరు చెప్తుంటే నాకు అనిపించింది, మీకు ఇంట్లో చెప్పి ధైర్యం చేయలేదన్నారు కదా. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ సినిమాల్లో చేస్తున్నాం అంటే మేడం ఎవరు మనకి హౌసెస్ ఎవరు రెంట్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పాలి. ఎంబీఏ చేసిన తర్వాత కూడా ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసి వాళ్ళు మళ్ళీ అడుగుతూ ఉంటారు. అంటే నేను మారుతినగర్లోనే ఉంటానండి, ఇప్పుడు మారుతినగర్లోనే ఉన్నా. మీది మారుతినగర్ అండి, అదే చెప్తున్నా. లక్ష్మణ్ గారు అందరూ అక్కడ డైరెక్టర్ సోదరు అనుకున్న వాళ్ళందరూ మారుతినగర్లోనే ఉంటారు. అంటే ధైర్యంగా చెప్పలేము ఇండస్ట్రీ అని. చాలా నేను ఒప్పిన టైంలో డైరెక్టర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఏది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతుంటే మా హౌస్ ఓనర్ పిల్లలు యుఎస్లో ఉన్నారంటండి సార్, వాళ్ళు చూసి మన ఇంట్లో ఉన్నాడు కదా బుచ్చిబాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా సినిమాల్లో పనిచేస్తుంటాడు అని వాళ్ళు చెప్పారంట. అప్పటివరకు తెలియదండి, అలా ధైర్యం సరిపోదు కొన్నిసార్లు ఇండస్ట్రీ అని చెప్పడానికి. సార్ ఇల్లు లెంటకి ఎవరు, అమ్మాయిని ఎవరు, ఎవరండి బ్యాంక్ లోన్ ఎవరు, ఇవన్నీ దాటి తను నమ్ముకున్న కళల్ని నిజంగా నమ్ముకుని ఆకలితో ఆ స్క్రిప్ట్తో వస్తారు సార్ సార్ డైరెక్ట్ వీళ్ళు సార్ స్టార్ చేసేది, అది చాలా గొప్ప విషయం సార్. అలా అలాంటప్పుడు నాకు స్క్రిప్ట్ దొరికింది, అది వింటుంటేనే ఆహా దొరికింది రా కరెక్ట్గా అనిపించింది. కానీ ఓ భయం లోపల, నన్ను నమ్ముతున్నారేంటి వీళ్ళని భయం వేసింది సార్. లేదు సార్ నేను నమ్ముతున్నాను, ఆ నమ్మకానికి మరి ఆ తర్వాత తబితా గారు సుకుమార్ గారు ఇలా వెళుతుంది మైత్రి గారు బ్యాక్ చేయడం, ఆ నమ్మకం పెరిగే కొద్దీ మీరు అన్నట్టు. అంటే లక్ష్మణ్ ట్రైలర్ చూశానండి సార్, అంటే నవీన్ గారిని అడిగా నేను. అంటే మేడం ఇప్పుడు ప్రొడ్యూసర్ కాబట్టి నేనేంటంటే మేడం ఇంకా అడుగుతలేదు కానీ నవీన్ గారు మైత్రి నవీన్ గారు చూశారంట సినిమా ఎలా ఉంది సార్ అంటే ఫుల్ నవ్వుతానో ఉన్నా సినిమా చాలా బాగుంది పుచ్చిపోన్నారండి. లక్ష్మణ్ హీరోకి కథ రాసుకున్నామంటే నేను చిరంజీవి గారు ఫ్యామిలీలో ఒక అబ్బాయి, లేకపోతే హీరో నాని గారు, విజయ్ దేవరకొండ గారు, ఇలా ఎవరినో ఊహిస్తూ ఉంటాం కదా కథ రాసినప్పుడు. అంటే విజన్ పెద్దగానే ఉంటుంది ఎప్పుడు, అంటే రావు రమేష్ గారిని హీరోగా ఊహించడం ఆయన చేయడం ధైర్యం సరిపోలేదంటే ఓకే, కానీ ఒక హీరోగా ఊహించి నేను కట్ చేద్దామన్న ధైర్యం ఎంత, ఎక్కడి నుంచి వచ్చింది అది? నేను బేసిక్గానే కాన్సెప్ట్ బట్టి వెళ్తాను, బేసిక్గా ఏదైనా స్ట్రైక్ అయితే భలే ఉంటుంది అన్న ఒక థింగ్ అనమాట. ఈ మూవీలో ఫస్ట్ స్ట్రైక్ అయింది ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి సడన్గా అకౌంట్లో డబ్బులు పడితే అన్న ఒక థింగ్ నాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. అక్కడ నుంచి రివర్స్ స్క్రీన్ ప్లే వేసుకుంటూ వెళ్తే యూత్లో ఉండేవాడి పడిన పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదన్న, మహంటే ఖర్చు పెట్టేస్తాడు, ఒక బాధ్యత ఒక బరువు ఉన్న వ్యక్తికి పడి ఏంటి పరిస్థితి అన్న దగ్గర నుంచి ఫన్ స్టార్ట్ అయింది. అలా సుబ్రహ్మణ్యం పుట్టేశాడు కథ అంతా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యం మొయ్యాలి అంటే ఒక వెటకారం ఉండాలి, ఒక స్టేచర్ ఉండాలి. ట్రైలర్లో కూడా ఒక డైలాగ్ ఉంటుంది అన్న, ఎల్ గీతార్చు కదా అరవింద్ గారు ఇస్తారు అని, ఆ డైలాగు ఎవరు చెప్తే బాగుంటుంది అంటే ఆ కైండ్ ఆ స్టేచర్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో అన్నిటికీ సెట్ అయ్యేది రమేష్ గారు, కానీ రమేష్ గారు చేస్తారలేదు, తెలియదు. పీక్స్లో ఉన్నారు, కెరీర్లో పీక్స్లో ఉన్నారు, అసలు వరుసగా మూవీస్ చేస్తారో లేదో తెలియదు. ఒక్కటే ఒకటి ధైర్యం, కాన్సెప్ట్, కథ చెప్తే ఒప్పుకుంటారు ఏమన్నా ఒక చిన్న ఆశ అంతే అన్న, దాన్ని బట్టి వెళ్ళిపోయాను అన్న. ఇంకోటి ఇవన్నీ అతను రాసుకున్నాడు కరెక్టే అని నా ఫీలింగ్ ఏంటంటే, మీరు అన్నారు చూసారా పెద్ద హీరో అని, అది ఇంకా జరక్క రాసుకున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ జరిగింది అనుకోండి, దీని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, అదిగో నా ఆనందం. వెళ్ళినప్పుడు మనకు రాయడం ఇంకా అయ్యో, సో ఈ సమయానికి నాకు రాసి పెట్టింది కాబట్టి రాసి వాస్తవం కూడా చెప్తున్నా.